भारतीय जनता पार्टी जुलाई मूडव तेदीन हैदराबाद जी विजय संकल्प सभ ने विजयवंत चेयर मंचिर्याल जिला बेल्लंपल्ली बाबू कैंपस् क्लब निर्वहन सामवेश बेल्लंपल्ली निजकवर्ग इंचार्ज कोय्यला एम्माजी సాయంత్రం 4 గంటలకు నెన్నెల మండల కేంద్రంలో బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. రాత్రి 7 గంటలకు బీజేపీ కార్యకర్తలతో సమావేశం ఉంటుందని అన్నారు. జూలై 1వ తేదీన తాండూర్ మండల కేంద్రంలో ఉదయం 10 గంటలకు సభ ఉంటుందని అన్నారు. అదే రోజు 11 గంటలకు విజయ సంకల్ప సభ గురించి పార్లమెంట్ సభ్యులు కవీందర్ గుప్తా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడతారని తెలిపారు. 12 గంటలకు బెల్లంపల్లి పట్టణ కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తారని అన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పట్టణ ప్రముఖులు వ్యాపారులతో సమావేశం ఉంటుందని తెలిపారు. సాయంత్రం 4 గంటలకు కాశీపేట మండల కేంద్రంలో బహిరంగ సభ ఉంటుందని వివరించారు. రాత్రి 7 గంటలకు మహిళా యువజన కార్యకర్తలతో సమావేశం ఉంటుందని తెలిపారు. జూలై 2వ తేదీన ఉదయం 9 గంటలకు బొగ్గ రాజేశ్వర ఆలయంలో విజయ సంకల్ప సభ జయప్రదం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు కొయ్యల ఏమాజీ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్ రాజులాల్ యాదవ్, సీనియర్ నాయకులు అజ్మీరా శ్రీనివాస్, దూది ప్రకాష్, దళిత మోర్చా జిల్లా కార్యదర్శి ఎరుకుల నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. राष्ट्र रथ सारथि श्री बंडी संजय गारी नायकत्व में भारतीय जनता पार्टी जातीय कार्यकर्ता समावेश हैदराबाद नोवाटेल स्टार होटल निर्वहन जरूर यह सवेश भारत प्रधान श्री नरेंद्र मोदी गारू अदे विधा जातीय स्थाई नायक मरी केंद्र मंत्री श्री अमित शाह गारू जेपी नड्डा गारू राज्यवर्धन राठौड़ गारू स्मृति इरानी गारू सुमार भारत देश में उन्द्र मंत्री మరియు పార్లమెంట్ సభ్యులు 19 రాష్ట్రాలలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ జాతీయ కార్యక్రమ సమావేశానికి విచ్చేస్తున్నారు. నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో ఒకటే మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థులు, మేధావులు, వ్యాపారస్తులు 3వ తేదీ హైదరాబాద్లో పర్యటనలో 3వ తేదీన జరగబోయేటటువంటి మహాసభను విజయవంతం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి కార్యక్రమాలను నిర్వహించడం ఇది మొట్టమొదటిసారి. నేను ప్రతి పౌరుని, ప్రతి విద్యార్థిని, ప్రతి ప్రభుత్వ ఉద్యోగులను కూడా నేను మనవి చేస్తున్నాను, దయచేసి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధిపరమైన కార్యక్రమాలను మీరు స్వయంగా అక్కడికి వచ్చేసి వీక్షించి భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తుందో దాన్ని మీ కళ్ళ ద్వారా చూసి ప్రజలకు తెలియజేయడం మనవి చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వారి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారో అది కూడా ఆ రోజు బహిరంగపరిచి తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, మినిస్టర్లపైన కూడా రాబో రోజులలో ఈడీ రైడ్ చేసేసి వారు అక్రమంగా సంపాదించినటువంటి సంపాదనను ప్రజలకు పంచిపెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, విద్యార్థులు, కళాకారులు అందరూ కూడా సికింద్రాబాద్లోని పర్యటనకు వచ్చేసి 3వ తేదీన ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 2-3 తేదీల్లో హైదరాబాద్లో మొదటిసారి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ జాతీయ సమావేశాల సందర్భంగా మరి జూలై 3వ తేదీన హైదరాబాద్లో భారీ సంఖ్యలో 10 లక్షల మందితోటి మరి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దీనికి విజయ సంకల్ప సభ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. ఈ విజయ సంకల్ప సభను మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సమావేశాల్లో మరి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా గారితో పాటు 19 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అందరూ పాల్గొంటూ ఉన్నారు. మరి యావత్ దేశంలో ఉన్నటువంటి 350 మంది జాతీయ నేతలందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశాల కోసం, ఈ సమావేశాల పట్ల యావత్ ప్రపంచం, ఈ యావత్ దేశం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా ఎంతో ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉన్నారు.
ఈ సభలు సమావేశాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, వీటిని ఏ రకంగా నిర్వహిస్తున్నారు అని చెప్పేసి ఈ సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలు ఏముంటాయి, ఏ రకంగా ప్రజల కోసం ఈ సభలు ఉపయోగపడతాయని చెప్పేసి అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమావేశాల్లో తీసుకోబోయే నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అడుగుగా ముందడుగుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సభలు జయప్రదం అవుతాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం భారతీయ జనతా పార్టీ మరి అనేక రకాలుగా కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఒక జాతీయ స్థాయి నాయకులు మరి 3 రోజుల పాటు పర్యటిస్తూ ఉన్నారు. ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈరోజు రాత్రి జమ్మూ కాశ్మీరు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు కవిందర్ గుప్తా గారు మరి రానున్నారు. ఆయన 3 రోజుల పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ ఉన్నారు. రేపటి నుంచి రేపు ఉదయం బెల్లంపల్లి మండల సమావేశము, భీమిని మండల సమావేశము, కన్నెపల్లిలో బహిరంగ సభ, నెన్నెల్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది.